చాలా చాలా మంచి ఓపెనింగ్స్ తో రిలీజ్ అయింది, మంచి రివ్యూస్ తో ఓపెన్ అయింది. లెట్ మీ కంగ్రాచులేట్ హిమ్ ఫస్ట్. అండ్ ఐ మళ్ళీ మళ్ళీ జరిగింది మళ్ళీ చెప్పడం కన్నా నాకు ఒక రెండు మూడు ముక్కలు చెప్పాలని ఉంది. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది, జరగకూడని డ్యామేజ్ జరిగింది. అండ్ ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి సెన్సార్ బోర్డ్ ద్వారా సెన్సార్ అయిన సినిమా దాని తర్వాత ఆ సినిమా ఆగకూడదు, ఆగితే దానికి చాలా డ్యామేజ్ జరుగుతుంది. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారా, ముందే ఉండండి దాని తర్వాత కాదు. అండ్ ఐ హోప్ ద గవర్నమెంట్ టేక్ సమ్ యాక్షన్ ఇన్ టు దిస్ అండ్ ఫిల్మ్ మేకర్స్కి లైఫ్ విల్ బీ ఈజీ. ఆయన కమల్ హాసన్ గారు ఎంత కష్టపడి ఉంటారు ఈ సినిమా తీయడానికి అందరికీ తెలుసు. అండ్ నాట్ జస్ట్ హిమ్, ఎవ్రీ ఫిల్మ్ మేకర్ గోస్ త్రూ దాట్. అండ్ ద సెన్సార్ ద గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. అండ్ విశ్వరూపం ఇస్ అ ఫెంటాస్టిక్ ఫిలిం, నేను నిన్నే చూశాను. ఇట్స్ ఎ గ్రేట్ మెసేజ్. ప్రపంచం అంతా టెర్రరిజం వద్దు అనుకుంటున్నప్పుడు ఈ టెర్రరిజం కొనసాగుతూనే ఉంది అండ్ అది ఉండకూడదు అని ఇచ్చే మెసేజ్ ఇది. అండ్ టెర్రరిజంకి ఒక కలర్ అనేది లేదు, అది ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పారు ఆ సినిమాలో. అండ్ సార్ ఇట్స్ వెరీ ఐ రియలీ అప్రిషియేట్ ఈ టైంలో ఇట్లా ఇటువంటి సినిమా తీయటం, ఇంత గట్స్తో తీయటం. అండ్ ఇట్ విల్ మేక్ అ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్. అండ్ అది మనందరికీ అలవాటు అయిపోయింది, ఏమైనా సినిమా బాగుంటే హాలీవుడ్ సినిమా లాగా ఉందని. బట్ ఇది నాకు హాలీవుడ్ సినిమా కన్నా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగార్జున. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో శ్రావణ్ జాయ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.